స్క్వేర్ పేపర్ టాప్, చతురస్రాకారపు కాగితపు బొంగరం. కావలసిన పరికరాలు: 15 సెంటీమీటర్ల చతురస్రాకారపు కాగితం. 15 సెంటీమీటర్ల చతురస్రాకారపు కాగితం తీసుకుని 3 సమాన భాగాలుగా మడిచి పాయింట్లు గుర్తించాలి. ఒక్కొక్కటి 90 డిగ్రీలు ఉండేటట్లు ఇప్పుడు మధ్యకు డయాగ్నల్గా మడవాలి. ఇప్పుడు విప్పి కుడిప్రక్క మూల 2/3 పొడవుగా మడవాలి. ఎడమ ప్రక్క కూడా 2/3 మడవాలి. 1/3 మధ్యలో మాత్రం గుర్తించి మడవాలి. ఇప్పుడు కుడిప్రక్క మూల నుండి మధ్యకు కర్ణంగా మడవాలి. ఎడమ ప్రక్క మూల నుండి మధ్యకు కర్ణంగా ఒక మడత పెట్టాలి. ఇప్పుడు పేపర్ వెనుకకు త్రిప్పి కర్ణం మాదిరి మడవాలి. పేపర్ వెనుకకు తిప్పి మడతలు గుండా కలర్ పెన్నుతో గీతలు గీయాలి. అన్ని ఎర్రగీతలు కొండల ఆకారంలో, అన్ని ఆకుపచ్చ గీతలు లోయల ఆకారంలో, అన్ని ఆకుపచ్చ గీతలు లోయల ఆకారంలో గీయాలి. ఇప్పుడు ముందుకు త్రిప్పి నెమ్మదిగా నలుపుతూ దగ్గర చేస్తే బటర్ఫ్లై, సీతాకుక చిలుక ఆకారం వస్తుంది. ప్రక్కనున్న 2 భాగాలను లోపలకు ఫోల్డ్ చేయాలి. మొదటిసారి సమాంతర త్రిభుజంలా వస్తుంది. వెనుకకు త్రిప్పి మరో 2 ప్యాకెట్స్ మడవాలి. ఇవన్నీ లాక్ చేయడం వలన ఒక చతురస్రం కనబడుతుంది. మధ్యలో టూత్పిక్ చిన్న ముక్క గుచ్చి ఏదైనా బల్లపై త్రిప్పినట్లయితే బొంగరంలా తిరుగుతుంది.